హాయ్ హలో నమస్తే. మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. సో డాగ్స్ అనేవి చాలా లోయల్గా ఉంటాయి, ఆత్మవిశ్వాసం ఎక్కువ అని అంటాము, కానీ నేను క్యాట్స్ గురించి ఏమని విన్నానంటే వాటికి బాగా యాటిట్యూడ్ అని విన్నాను. ఏమంటారు మీరు? దానికి చాలా పొగరు లుక్స్ ఉంటాయి, ఎంత యాటిట్యూడ్ చూపిస్తుంది క్యాట్ కదా, వైల్డ్ లుక్ ఉంటుంది. కాకపోతే ఇవి కూడా మేము చిన్నప్పటి నుంచి, యాక్చువల్లీ నేను ఈ ఫీల్డ్లోకి ఎట్లా వచ్చానంటే చిన్నప్పటి నుంచి బేసికల్గా మా ఫాదర్ పెట్ లవర్. సో మాకు ఈవెన్ మాకు క్యాట్స్ కూడా ఉండే. వెనవర్ మై ఫాదర్ యూస్ టు కమ్ టు హోమ్, నైట్ ఇంటికి వస్తాడు కదా, టేబుల్ మీద వచ్చి పలకరించి మళ్ళీ వెళ్ళిపోతుండే క్యాట్స్. క్యాట్ డాగ్ ఒకటే ఫుడ్, ఒకటే బౌల్లో పెంచడం, ఒకటే ఫుడ్ తింటాయి, ఒకటే దాంట్లో ఒకటే బౌల్లో ఫుడ్ తిన్నాయి. ప్లస్ మా డాడీ ఎప్పుడు వచ్చినా కూడా వచ్చి ఎంత నైట్ లేట్ 11 అయినా 12 అయినా వచ్చి పలకరించి పోయి పని వెళ్ళిపోతుంది. ఒక 10 నిమిషాలు కూర్చొని డాడీ దగ్గర. సో ఇవి ఏంటంటే కంపేర్డ్ టు డాగ్స్ కొద్దిగా అంత లాయల్గా ఉండయి, కాకపోతే ఇవి కూడా ఫ్రెండ్లీ. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పెంచే విధానంలో ఉంటుంది, అంత విధానంలో ఉంటుంది. ప్లస్ ఇవి ఏంటంటే కంపేరబుల్ డాగ్ని, దాని బిహేవియర్ వేరే, దీని బిహేవియర్ అయితే వేరే, కానీ ఇవి కూడా ఫ్రెండ్లీగా ఉంటాయి, మనతో ఫ్రెండ్లీగా ఉంటాయి. క్యాట్కి డాగ్కి పడదంటారు, కానీ అది మనం అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచి ఒకటే ఫుడ్ పెట్టేటప్పుడు ఒకటే బౌల్లో, చిన్నప్పటి నుంచి రెండు ఒకటేసారి తీసుకొచ్చినప్పుడు, ఇది డాగ్ అనుకోండి, ఇది క్యాట్ అనుకోండి, ఒకటే బౌల్లో పెట్టండి, ఒకటేసారి తేండి, ఉంటాయి. మీరు ఇది ముందు తెచ్చినా అది తర్వాత తెచ్చినా ఇంకా సెట్ కావాలి. తెచ్చేటప్పుడే ఒకటేసారి యూ హ్యావ్ టు బ్రింగ్ టుగెదర్, అవి పెరుగుతాయి, రెండు ఒకటే దగ్గర ఉంటాయి. సో అవి ఫ్రెండ్లీగా ఉంటాయి, కుక్క కాకపోతే అంత యాక్టివ్నెస్గా ఉండయి. సో వాకింగ్ అవసరం లేదు డాగ్స్కి, ఎంత మెయింటెనెన్స్ అంత ఎక్కువ ఉండదు క్యాట్స్కి. డాగ్స్కి ఉన్నంత ఫీడింగ్ పెట్టాలా, వాకింగ్ తిప్పాలా, గ్రూమింగ్ చేయాలా అంత అవసరం లేదు. ఒకటి ఓన్లీ ఇంట్లోనే తిరుగుతుంది, అక్కడక్కడనే ఉంటుంది, కొద్దిగా మెయింటెనెన్స్ లెస్ ఉంటుంది. నార్మల్ క్యాట్కి దీనికి డిఫరెన్స్ ఏమి? నార్మల్ క్యాట్ అంటే అది వేరే, మొత్తం కాలనీ మొత్తం తిరిగేసి వస్తాయి. ఇవి మన ఇంట్లో తప్ప బయటికి పోయి పెంచుకుంటారు, కాకపోతే మన ఇంట్లోనే ఉండే అవి అన్ని తిరిగేసి చక్కెర కొట్టేసి వచ్చేస్తుంది. ఇవి అట్లా కాదు, ఇవి నేను లేజీ, కైండ్ ఆఫ్ లేజీ అనుకోండి, ఒకటే ఇంట్లో ఉంటుంది, ఒక మూలగా ఉంటుంది, లేజీ ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమి ఉంటాయి అసలు, అంటే గార్డియన్ పర్పస్కి కూడా? ఇవి గార్డియన్ కాదు, ఇవి ఓన్లీ పెంచుకొని మన ఇష్టం, పెట్ లవర్స్కి ఏమి ఇష్టం. కొంతమంది నేను చెప్పాను కదా, అది అవి మెయింటైన్ చేయని వాళ్ళు ఇవి మెయింటైన్ చేసుకుంటారు. వీటికి ఇనీషియల్గా కిటన్ ఫుడ్ ఉంటుంది, మియావ్ అని చెప్పేసి, రాయల్ కిటన్ అని చెప్పేసి కొన్ని బ్రాండ్స్ ఉంటుంది. ఫుడ్ ఒక బౌల్లో పెట్టేస్తే తినేస్తుంది, పెరిగినాక ఇంకా మనం అలవాటు చేసిన దాన్ని బట్టి సాల్ట్, సాల్ట్ మసాలాస్ కాకుండా పాలు, బాయిల్ చికెన్, ఎగ్స్ ఇవి పెట్టచ్చు. సో అసలు దీని బిహేవియర్ ఎలా ఉంటుంది? డాగ్ అంటే నాకు ఒక ఐడియా ఉంది, కానీ క్యాట్ బిహేవియర్ ఎలా ఉంటుంది అసలు? అదే, క్యాట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, కానీ అంత ఫ్రెండ్లీగా మనతో యాక్టివ్గా ఉండదు కదా, అంటే మనం దాని వెనక స్పెండ్ చేస్తుండాలి టైం, స్పెండ్ చేసి నిమ్మరతో టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. సో దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా క్యాట్ వల్ల? డిసడ్వాంటేజ్ హెయిర్ ఫాల్ ఒకటే డిసడ్వాంటేజ్, హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే ప్రాపర్గా గ్రూమింగ్ చేస్తుంటే, ఒక బ్రష్ తీసుకొని గ్రూమింగ్ చేస్తే ఆ డెడ్ హెయిర్ వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు గ్రూమింగ్ చేయకపోతే హెయిర్ ఫాల్ అనేది, హెయిర్ ఫాల్ ఉంటుంది దానికి నార్మల్గా, హెయిర్ ఫాల్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది. అంటే ఉప్పు కారం లాంటివి పెట్టిన, ఆ ఫుడ్ పెట్టినా హెయిర్ ఫాల్ ఉంటుంది. దీనికి సేమ్ సేమ్ ఓన్లీ గ్రూమింగ్ చేస్తే ఏంటంటే ఆ హెయిర్లో డెడ్ హెయిర్ వెళ్ళిపోతుంది, గ్రూమింగ్ చేయాలి, లేదంటే హెయిర్ ఫాల్ అయింది. ఈవింగ్ డాగ్స్లో కూడా హెయిర్ ఫాల్. ఇప్పుడు మీరు చూపించిన క్యాట్ ప్రైస్ ఎంత ఉంటుంది? 12 అది ఇందులో ఏంటంటే డాల్ ఫేస్ ఉంటుంది, 10,000 to 12,000 అట్లా ఉంటుంది క్వాలిటీ బట్టి. అండ్ పంచ్ ఫేస్, ఎక్స్ట్రీమ్ పంచ్, సెమీ పంచ్ అట్లా ఉంటాయి, 15,000 ఉంటాయి, 10 to 10, 12, 15 అలా ఉంటుంది. సో ఇది రోజుకి ఎన్ని అవర్స్ పండుకుంటుంది?
ఎప్పుడు పడుకునే ఉంటాయి. ఇందులో చాలా బ్రీడ్స్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్ పంచ్ ఉంటుంది, సెమీ పంచ్ ఉంటుంది, క్యాలికో ఉంటుంది. ఇవి క్యాలికోస్. కొన్ని కొన్ని బ్రీడ్స్ ఉంటాయి. ఇంకోటి మన బెంగాలీ క్యాట్ ఉంటుంది, అది 80,000-1 lakh దాకా కూడా ఉంది బెంగాలీ క్యాట్. ఇట్స్ మిక్స్ బిట్వీన్ అ బిగ్ వైల్డ్ క్యాట్ ఇంటూ ఆ క్యాట్ తోటి వస్తుంది, చీతా అంటూ అది. సో ఇప్పుడు మనం డాగ్స్ తీసుకున్నప్పుడు మనకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇలా గార్డియన్ కానీ లేకపోతే కంపానియన్ పర్పస్ కానీ. సో ఒక క్యాట్ తీసుకునేటప్పుడు మనం ఎలాంటి క్వాలిటీస్ చూడాలి? క్వాలిటీ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు సీ ద కోట్. అంటే ఈ క్వాలిటీలో ఇందులో షార్ట్ హెయిర్ ఉంటుంది, హెయిర్ ఉంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. మీరు హెయిర్ ఎక్కువ ఉండేది తీసుకోండి, షార్ట్ అనేది హెల్దీగా ఉండేది చూడండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవచ్చు. అండ్ ఫర్ ఎక్కువ ఉండాలి, క్యూట్ లుక్ ఉంటుంది. ఫర్ లేనప్పుడు అంత క్యూట్ లుక్ ఉండదు. సో ఇది జస్ట్ ఒక మన హ్యాపీనెస్ కోసం, అంటే మన కంపానియన్ కోసం. యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ గార్డింగ్ అదంతా, ఇది టాక్స్ కాదు. సో దీనికి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు బాగా చేయడం కానీ కరుస్తుంది? కోపం అంటే మనం పెంచే వాళ్ళ మీద ఏమనదు. ఎవరైనా బయట వాళ్ళ స్ట్రేంజర్ వచ్చి దాన్ని ముట్టుకోవడం లాంటిది, దాన్ని హామ్ చేసినప్పుడు అది కొట్టేస్తా, పంజా కొట్టేస్తాయి బయట వాళ్ళని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచుతారు కాబట్టి వాటికి విశ్వాసం ఉంటది. చిన్నప్పుడు అంటే ఇది ఎన్ని మంత్స్ ఉన్నప్పుడు బేసిక్గా క్యాట్ తీసుకోవాలి? 2 to 2 months ఉన్నప్పుడు తీసుకోండి, 45 days నుంచి 2 months ఉన్నప్పుడు తీసుకోండి. సో దీనికి సెపరేట్ గా ఏదైనా వ్యాక్సినేషన్ ఉంటుందా? క్యాట్స్ లో కూడా వ్యాక్సినేషన్స్ ఉంటాయి. వ్యాక్సినేషన్స్ ఉంటాయి, ఇనిషియల్లీ 2-3 వ్యాక్సిన్స్ ఉంటాయి, తర్వాత ఇయర్లీ ఒకటి వ్యాక్సిన్. సో దీనికి డిసీజెస్ వచ్చే అవకాశం ఉందా? చాలా తక్కువ ఉంటాయి మ్యామ్, చాలా తక్కువ. ఇంట్లో మనం పెంచేదాన్ని బట్టి ఉంటుంది, పెంచేదాన్ని డిజీజెస్ అదే ఇంట్లో పెంచేదాని మీద, మెయిన్ గా ఎవరైతే పెంచే వాళ్ళ దాని మీద బట్టి ఉంటుంది. డిజీజెస్ చాలా తక్కువ ఉంటాయి, ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఇవి పెద్దగా యాక్టివ్ గా ఉండవు అని అంటున్నారు కాబట్టి, సో ఇది ఏమైనా దీనికి ఏమైనా ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటదా? లేదు, అంత అవసరం లేదు మ్యామ్. మనకి ఇప్పుడు కావాలా, ఇప్పుడు యాక్టివ్ వద్దు అనుకున్నలే కదా ఇవి తీసుకుంటారు. ఇప్పుడు పిల్లలు ఇష్టం ఉండి అంత యాక్టివ్నెస్ ఉండి అట్లాంటే డాగ్స్ దే యూస్ టు గో ఫర్ వాళ్ళు డాగ్స్కి వెళ్ళిపోతారు. అంత యాక్టివ్నెస్ వద్దు, ఏదో ఉండాలి, ఒక పెట్టి ఉండాలి అనుకున్న వాళ్ళు, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, పెట్టి ఉండాలి అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళిపోతారు. సో దీంట్లో ప్రైసెస్ డిఫరెంట్ గా ఉంటాయా మేల్ ఫీమేల్ దగ్గర? అట్లా ఏం లేదు, నన్ను అంత సేమ్ ఉంటుంది. ఇందులో మాత్రం సేమ్ ఉంటుంది, అట్లా ఏం ఉండదు. క్యాట్స్ లో మాత్రం సేమ్, క్యాట్స్ లో బర్డ్స్ లో మేల్ కి ఫీమేల్ కి ప్రైసెస్ డిఫరెంట్ ఉంది, ఓన్లీ పప్పీస్ లో మాత్రం డిఫరెంట్. ఒక్కొక్క బ్రీడ్ అంటే ఒక్కొక్క డాగ్ బ్రీడ్ ఎలా ఉంటుంది, అలాగే దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, ఓనర్ తో ఎలా ఉంటుంది అన్నది మొత్తం క్లియర్ డీటెయిల్స్ ఇచ్చేసాను కదా. సో ఇది బంజారాయల్స్ చట్నీస్, బిసైడ్ చట్నీస్ ఉంటుంది అనమాట, డానీ పెట్ స్టోర్ అండ్ కెనల్స్. సో బెస్ట్ జెన్యున్ బ్రీడ్ కానీ జెన్యున్ ప్రోడక్ట్ కానీ కావాలి అని అంటే మీరు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. అలాగే మీకు పెట్కి ఏదైనా దాన్ని కేర్ తీసుకోవాలి, అలాగే ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాలి అంటే కూడా వీళ్ళు ఇక్కడ మనిషిని మీ ఇంటికి పంపిస్తారనమాట. సో అలాగే ఇక్కడ ప్రోడక్ట్కి గ్యారంటీ కూడా ఉంటుంది, 10 years గ్యారంటీ వరకు వీళ్ళు ఇస్తారనమాట. సో ద మోస్ట్ జెన్యున్ ప్రోడక్ట్ ఇస్తారు వీళ్ళు. సో అలాగే మీకు కూడా కావాలి అని అంటే ఇక్కడికి వచ్చేయచ్చు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.